అండి. పద్దెనిమిది సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాణ్ణి ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువ ఇవ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాణ్ణి విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాణ్ణి అవుతా. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రైనా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతేకాదు, కన్న కొడుకని తెలిసిన వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతే కదండి, ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేస్తున్నందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా, మరి నేనెవరితో చెప్పుకోను. నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది. నిజం తెలిసా కూడా రవి అని పిలవాలని పెంచడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడవని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడవైన రాజాది. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడిపించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను, దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశ పెద్దలు గనుక ప్రశ్నించే అధికారం మీకుంది గనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వేయాల్సింది మీరు కాదు నేను. ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది, మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు, అదేవిధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడు అంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కలవలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు, అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం. మీ మగ్గుతనంలో మార్పు ఏమీ లేదు, మీ ముండితనంలో కూడా మార్పు ఏమీ లేదు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరొచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి, అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న, అమ్మను అడిగానని చెప్పండి.